हेलो नमस्ते सर। या सर सत्तेनपल्ली टाउन टाउन लिमिट शिवालय बजार నుంచి పరిజయపల్లి వెంకట శారద గారు కాల్ చేస్తున్నారు సార్। వెంకట శారద ఓకే ఇవండి। వెస్ట్ గోదావరి ఏఆర్ వరల్డ్ తో మాట్లాడుకొని యు రిజాల్వ్ అబౌట్ ద టెస్కార్ట్ ఇష్యూ। ఓకే యా నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను। ముందు మన కాల్ గాని మీరు స్టేషన్ గాని చేశారమ్మా, వెళ్ళారమ్మా? స్పందన కార్యక్రమం కూడా వచ్చినట్లున్నారు కదమ్మా మీరు? యా యా, అంటే కొన్ని సామాన్లు తీసుకువెళ్లారు, ఇవ్వట్లేదు ఆస్తిలో ఇదని కదా? ఓకే రక్షణ లేదని, ఓకే ఓకే ఒక సెకండ్ ఉంటారమ్మా, ఎప్పుడు కాల్ చేశారమ్మా మీరు స్టేషన్ కి? సోమవారం రోజు రాత్రి ఫోన్ చేశాను సార్। మండే గారు మంగళవారం సెటిల్మెంట్ చేస్తానమ్మా అన్నారు, ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు సార్, నిన్న అయినా ఎల్లొచ్చాను సార్। ఓకే అమ్మ, మీరు స్టేషన్ కి స్వయంగా వెళ్ళారమ్మా మీరు? మా ఫాదర్ని తీసుకొని వెళ్ళాను సార్, డాడీని కూడా భలే చక్క కొట్టుకొని లాగి అట్లా పడితే అట్లా అసభ్యంగా తిట్టడం అట్లా పడితే అట్లా మాట్లాడేస్తారు, నా పిల్లల్ని భలే కొడుతున్నారు సార్, అసలు రక్షణ లేదు సార్ నిజంగా। ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా, అమ్మా ఏడవకండి అమ్మా, ఒక్క నిమిషం ఉండండి అమ్మా, నేను ట్రై చేసి తప్పకుండా హెల్ప్ చేస్తాము, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా మీరు। ఓకే ఓకే అమ్మా, నా బాధ అర్థమవుతుంది మీ బాధ, జస్ట్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మా, నేను మాట్లాడతాను ఇప్పుడు మా సిఐతో మాట్లాడతాను నేను। సత్తెనపల్లి టౌన్ సిఐ గారు ఉన్నారా లైన్ లో? ఇప్పుడు దేర్ వాజ్ దిస్ లేడీ వెంకట శారద అని, వారి భర్త చనిపోయారు 1 ఇయర్ క్రితం, దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ప్రాపర్టీ డిస్ప్యూట్ రిలేటెడ్ టు ద ఇన్లాస్ అండ్ ది డాటర్ ఇన్లా, ఈ కేసు ఐడియా ఉందా మీకు? యా అమ్మా, ఇప్పుడు సిఐ గారికి మీ కేసు గురించి కంప్లీట్ గా అవగాహన ఉందమ్మా, ఇప్పుడు మీరేం అడుగుతున్నారంటే మీ భర్త పేర్ల మీద ఉన్నటువంటి హౌస్ న మీ అత్త వాళ్ళు రాకూడదు, దాన్ని వెకేట్ చేసి వెళ్ళిపోవాలని అంటున్నారు, కరెక్ట్ కదమ్మా? మరి ఏం కావాలమ్మా మీకు? సరే అమ్మా, ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా, ఫైనల్ గా మీకు ఏం కావాలి చెప్పండి, అంటే ఆస్తిలు తగాలు గాని మీకు మీ అత్త వాళ్ళకి ఉన్నటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్ అది పోలీస్ వాళ్ళు సెట్ చేయలేరమ్మా, మీరు కోర్టుకి వేసుకోవాలి। ఓకే, అదే విధంగా ఎవరైనా మీకు థ్రెటన్ చేయడం గానీ భయపెట్టడం గానీ మీ మీద దౌర్జన్యం అన్యాయం చేయడం గానీ ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోమని వెంటనే సిఏ గారికి చెప్తాను, సరిపోతుందమ్మా?
నాకు ఏర్పడి నా మీద నా పిల్లల మీద చేస్తున్నారు సార్ నాకు రక్షణ కావాలి ఆశ అయితే నేను కోర్టుకి వెళ్తాను సార్ ఓకే వెరీ గుడ్ అమ్మా ఓకే సిఏ గారు ఇప్పుడు విన్నారు సో దే విల్ గో టు ద కోర్ట్ ఓకే ఓకే అమ్మా మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా ఇప్పుడు అదే ఇల్లు ఉంటున్నారా సిఏ గారేమో కాదమ్మా మీరు ఇప్పుడు మీ భర్త ఉన్నప్పుడు ఏ ఇల్లు ఉన్నారమ్మా మీరు ఓకే ఇప్పుడు మీరేమంటున్నారమ్మా అదే ఇల్లు ఉండనివనుకోవచ్చు ఇవ్వచ్చు కదా ఓకే సిఏ గారు సి ది కంప్లైనెంట్ షీ హాస్ ద రైట్ ఓవర్ హర్ హస్బెండ్స్ ప్రాపర్టీ బట్ దట్ ఈస్ అన్ ఇష్యూ దట్ నీడ్స్ టు బి సెటిల్డ్ ఇన్ కోర్ట్ ఓకే ప్రజెంట్ స్టేటస్ కో ఎలాగుంది లెట్ ఇట్ కంటిన్యూ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ లేడీకి ఎవరు అవతల అత్తలు కానీ వారి బావ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఇన్ కేస్ లేడీ గివ్స్ అ కంప్లైంట్ నాకు రక్షణ కావాలి నా మీద దౌర్జన్యం చేశారంటే ఇమ్మీడియట్లీ బుక్ ఎన్ ఎఫ్ఐఆర్ అండ్ కౌన్సిల్ ద ఇన్ లాస్ నాట్ టు హెరాస్ ద లేడీ ఓకే ఓకే నౌ షీ వాంట్స్ ఎన్ ఎఫ్ఐఆర్ ది ఎఫ్ఐఆర్ కంటెంట్స్ కానీ ఏముంది తీసుకొని ఫైల్ అన్ ఎఫ్ఐఆర్ ఫస్ట్ based on the detailed investigation you go as per facts okay immediately issue an FIR okay amma thalli ippudu immediate ga FIR chesi okay amma ippudu next 1 hour lo me FIR vesi nee chethiliki FIR copy istharu sarena amma sir mathe garu nincho ne untaru అమ్మా అంటే అమ్మా మీ అత్తగారు ఎవరున్నారు వారు ముసలోళ్ళు కదమ్మా చాలా వయసాలని వృద్ధ వ్యక్తులు కదమ్మా పోలీస్ వాళ్ళు వారిన బయటకు వెళ్ళమని ఎట్లా చెప్తారమ్మా ఓకే వారు బావగారికి హౌస్ ఉందా వేరే కరెక్ట్ సో ఇస్ ఇట్ అ జాయింట్ ఫ్యామిలీ ఆర్ ఆఫ్టర్ ది యునో డెత్ ఆఫ్ ది హస్బెండ్ దే హావ్ కమ్ అండ్ సెటిల్డ్ హియర్ కరెక్ట్ సో లెట్ ద కోర్ట్ టేక్ అ కాల్ డు నాట్ ఇంటర్వీన్ ఆన్ ద ప్రాపర్టీ ఇష్యూ లేడీకి రక్షణ కల్పించాల్సింది బాధ్యత మీది ఓకే ఫైల్ అండ్ ఎఫ్ఐఆర్ విత్ ఇన్ నెక్స్ట్ 1 hour వాట్ ఎవర్ ద కంటెంట్స్ అండ్ దెన్ ఇన్వెస్టిగేట్ యాజ్ పర్ మెరిట్స్ ఓన్లీ ఓకే చెకే సరేమ్మా నేను యాక్షన్ తీసుకుంటాను విత్ ఇన్ 1 hour మీ చేతులకి ఎఫ్ఐఆర్ కాపీని వస్తుంది సరేనమ్మా అమ్మా మేము రక్షణ కల్పిస్తానమ్మా మీ ప్రాపర్టీ తగాలో పోలీస్ వాళ్ళు ఎంటర్ కారమ్మా అమ్మ తల్లి విన్నమ్మ తల్లి మీ ప్రాపర్టీ డిస్ప్యూట్ లో పోలీస్ వాళ్ళు ఎంటర్ అయితే కోర్టు వాళ్ళు దాన్ని తప్పు పడతారు దాన్ని మనం చేయడానికి ఇది లేదు వీలు లేదు మనం చేయకూడదు కూడా ఓకే సివిల్ మ్యాటర్లో మనం ఎంటర్ కాము మీకేమైనా ఇబ్బందులు ఉంటే మీ అత్తలు కానీ తర్వాత వారు మీ ఫ్యామిలీ వైపు నుంచి ఏదైనా మీకు అన్యాయం జరుగుంటే ఆ కంప్లైంట్లు ఇవ్వండి నేను ఎఫ్ఐఆర్ వేసి తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాను సరేనమ్మ తల్లి సరే అమ్మా రక్షణ కల్పిస్తారమ్మా ఎస్సీఐ గారు మాట్లాడతారా థ్యాంక్ యూ అమ్మా నమస్తే నమస్తే మనం వి కాంట్ ఇంటర్వ్యూన్ కదా ఎట్లా కార్యక్రమం ఎట్లా చేస్తే ఎట్లా ఎట్లయ్యా నువ్వు చెప్పు నాకే
అంటే మనం ఎట్లా చేసి చేస్తామా, ఇంపాసిబుల్ కదా. ఓకే ఓకే గుడ్. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.